మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఆధన్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చమత్కార చాటువులు అనే కార్యక్రమంలో భాగంగా రెండవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు మహాకవి శ్రీనాథుడి గురించి మనకందరికీ తెలిసిందే, గొప్ప గొప్ప కావ్యాలు రచించాడు. ఇప్పటికీ కూడా శ్రీనాథుడు అనుభవించినంత వైభవాన్ని ఏ తెలుగు కవి అనుభవించలేదని చెబుతారండి. అంత వైభవంగా బతికాడు, తర్వాత అంత పేదరికం కూడా వచ్చింది, కానీ అన్నింటినీ తట్టుకున్నాడు మహానుభావుడు. అంటే కవులు అనేవాళ్ళు దేనైనా తట్టుకోవాలనే సందేశం నిజంగా మన ఆయన జీవితం నుంచే మనకు దక్కుతుంది. ఆయన ఒకసారి రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్టు. రాయలసీమ ప్రాంతంలో సాధారణంగానే కాస్త ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నా కూడా కొంత కరువు ఎక్కువ, అటు నీటి వనరులు తక్కువ, వ్యవసాయం కాస్త మనకి తక్కువగా ఉంటుంది. అది మనం ప్రత్యేకించి అనవలసిన విషయం కాదు, కానీ ఎక్కువ రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండటం మనం ఈరోజు కూడా గమనిస్తున్న విషయం. అప్పట్లో మరి ఇలాగ బస్సులు రైళ్లు లేవు కదా. శ్రీనాథుడు అలా ఒక అడవి మార్గంలో నడుస్తున్నట్టు, నడుస్తూ ఉంటే ఎక్కడైనా దాహం వేస్తుంది, నీళ్లు తాగుదామని చూస్తున్నట్టు. ఎక్కడ ఎండకి ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు ఇంకా శివరాత్రి కూడా నిన్నే అయింది, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. అక్కడ కూడా అలాగే ఉంది పరిస్థితి. ఆ కాలంలో కూడా అంత ఎండలు మండిపోతూ ఉంటే ఎక్కడ నీళ్లు దొరకట్లేదట తాగడానికి. అలా నీళ్లు దొరకకపోతే ముందుకు నడుస్తున్నాడు, ఎక్కడో ఒకటి దొరుకుతుందని ఆశతోటి. ఒక శివలింగం కనిపించిందట అడవిలో ఎక్కడో, ఏదో భక్త కన్నప్పకి కనిపించినట్టు ఈయనకి ఒక శివలింగం కనిపించిందట. అప్పుడు ఆశువుగా చిన్న పద్యం చెప్పాడండి, ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి పద్యం. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడను, తిరిపెమునకి ఇద్దరండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడను. ఏమయ్యా పరమేశ్వర, బాగా డబ్బును వాడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే అర్థం ఉంది. ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు విష్ణుమూర్తిని, ఆయన 16,000 మంది భార్యలను చేసుకున్నాడని శ్రీకృష్ణ అవతారంలో చెబుతూ ఉంటారు ద్వాపరయుగంలో. 16,000 మందిని ఎలా చేసుకున్నాడో ఏమిటో చాలా గంభీరమైన సమాధానం ఉందండి. వేరే విమర్శలు చేసేవాళ్ళు మన ఎవరినైనా అడిగితే మనల్ని సమాధానం చెప్పచ్చు. భాగవతంలో దానికి చక్కటి పద్యంలో సమాధానం ఉంది. ఆయన నిజంగా 16,000 మందిని చేసుకున్నాడా, అది భౌతికంగా సాధ్యమయ్యే విషయమైనా, ఇవన్నీ అవన్నీ ఇక్కడికి అప్రస్తుతం కానీ మరొక సమయంలో మనం తప్పకుండా చెప్పుకుంటాం. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్పిన విషయం. అయితే ఆయనంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఎన్ని కుటుంబాలైనా నడిపించుకోగలడు, 16,000 మందినైనా సుఖంగా చూసుకోగలడు. అంత ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర, మొత్తం టీటీడీ అంతా ఆయనదే కాదు. అందుకని ఈ మధ్య అనంత పద్మనాభ స్వామి గుడి ఒకటి వచ్చింది, నేలమాడిగల్లో చాలా 100,000 కోట్లు ఉన్నాయంటున్నారు, మరి అవి కూడా ఆయనవే కదా. అందుకని 16,000 ఏమిటి, ఎన్నున్నాయని చేయగలడు. తిరిపి మనకి ఇద్దరా అండ్రా, ఆయనంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకి ఆయన కాపురాలు ఉన్నాయి. నువ్వేమో భిక్షమెత్తుకుని బతుకుతావు, మరి శివుడు భిక్షాటన చేస్తాడు కదా, నువ్వేమో బిచ్చగాడివి, నీకెందుకయ్యా ఇద్దరు పెళ్ళాలంటున్నాడు. ఎంత మాట అన్నాడు చూడండి, కవులకు నిజంగా భగవంతుడి దగ్గర చనువు ఉంటుందండి. వాళ్ళది కోపంతో అనరు, ఏదో ప్రేమతోనే అంటారు. నీకెందుకయ్యా ఇద్దరు పెళ్ళాలో, పరమేశ గంగ విడుము పార్వతీ చాలు అన్నారు. గౌరీదేవి గంగాదేవని ఇద్దరు కదా, మరి పార్వతీదేవి నెత్తి మీద గంగ, అందుకని నీకు పార్వతీదేవి చాలు లేవయ్యా, గంగని మాకు ఇచ్చేసి అంటున్నాడు. మాకు ఇచ్చేసి అంటే ఇక్కడ వేరే అర్థం తీసుకోకూడదండి. ఇక్కడ పైకి కనిపించే అర్థం ఏదైనా కూడా చమత్కారంగా చెప్పిన విషయం ఏంటంటే, గంగ అంటే నది కదా, జలం అంటే ఈ రాయలసీమ ప్రాంతంలో నీళ్లు లేవయ్యా, పార్వతీదేవిని ఏదో నువ్వు బాగా చూసుకో, మా కోసం గంగని విడిచిపెట్టు అంటున్నాడు. అంటే నీళ్లను విదల్చవయ్యా, మా కోసం కాస్త నీళ్లు తాగుతామని చెప్పటం. మాకు నీళ్లు లేవు అని ఏడుస్తూ మొత్తుకోలేదండి, చమత్కారంగా చెప్పాడు చూడండి పద్యం. ఒక్కసారిగా పరమేశ్వరుడు కూడా తపస్సుని జూలికి పడాలి పద్యం వినగానే, అబ్బా ఏం చెప్పావయ్యా చమత్కారంగా అనుకోవాలి. రెండు రకాల అర్థాలు కనిపించేలాగా ఇలాంటివి వింటే నిజంగా మనుషులు ఎంత హాస్యం ఉప్పొంగుతుందండి జీవితం. అంటే నీళ్లు లేని కష్టాన్ని, అంటే నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేని విషయాన్ని కూడా ఎంత హాస్యాస్పదంగా చెప్పగలుగుతున్నారంటే, ఎంత కష్టం వచ్చినా కూడా మనిషి చమత్కారాన్ని విడిచిపెట్టక్కర్లేదు, ఒక్క చమత్కారాన్ని మనసులో తలుచుకుంటే, ఒక్కసారి మనసు నిండిగా హాయిగా నవ్వితే ఎటువంటి కష్టమైనా దూరంగా వెళ్ళిపోతుంది అనే గొప్ప సందేశాన్ని కూడా మనకి పద్యం అందిస్తోంది. ఇటువంటి మరిన్ని పద్యాలతో, మరిన్ని చమత్కారమైన శ్లోకాలతో రాబోయే భాగాల్లో కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం, ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గిద్దాం. స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.